देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। रियासती वजीर तलसानी श्रीनिवास यादव ने रियासती वजीर डॉक्टर वी श्रीनिवास गौड़ के हमरा सहाफती कॉन्फ्रेंस से खिताब करते हुए कहा कि कांग्रेस कायदीन बीसी कायदीन पर नामुनासिब तबसरे कर रहे हैं, जिससे इनकी इज्जत नफ्स मजरूह होती है। उन्होंने खबरदार किया कि अगर आगे बीसी तबके पर नामुनासिब तबसरा किया जाता है तो बर्दाश्त नहीं किया जाएगा। उन्होंने कहा कि अगर कांग्रेस कायदीन इन पर जाती इल्ज़ाम लगाते हैं तो वो इन पर इज्तमाही हमला करेंगे। उन्होंने सवाल किया कि क्या बीसी की तौहीन करना कांग्रेस की पॉलिसी है। उन्होंने बीसी कायदीन के खिलाफ नामुनासिब तबसरा करने पर कांग्रेस से माफ़ी मांगने का मुतालबा किया। उन्होंने बीसी बरादरियों को मुत्तहिद किया है और मुंतबा किया है कि ज़ाती तनकीद करने वालों को सजा दी जाएगी। उन्होंने कहा कि अनकरीब बीसी की एक खुली मीटिंग मुनाकिद की जाएगी। చాలా మేజర్గా బీసీ కమ్యూనిటీకి ఉపయోగపడినటువంటి కార్యక్రమాలు ఇవే కాకుండా ఉన్నటువంటి అవకాశం కల్పించడం, దాంతోపాటు రైతు బంధు రైతు బీమా కార్యక్రమాల్లో కూడా మెజారిటీ తెలంగాణ గ్రామాలలో బీసీలకే ఉన్నటువంటి, ఇవి కాకుండా చాలా కార్యక్రమాలు ఈరోజు రాజకీయంగా సామాజికంగా కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకొచ్చినటువంటి అంశం అయితే ఈరోజు ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలు మరి కాంగ్రెస్ పార్టీ వారి యొక్క పార్టీ విధానమా లేకపోతే సొంత ఎజెండాతోనే ఒక వ్యక్తుల విధానమా అర్థం కానటువంటి ప్రశ్న. అయితే ఈరోజు ఏంటంటే ఇండివిజువల్గా మా బీసీలకు సంబంధించినటువంటి నాయకుల మీద వ్యక్తిగతమైనటువంటి దాడి చేయడం, మాట్లాడితే వల్గర్గా మాట్లాడటం, మరి ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలతో మాకే కాకుండా మా జాతులకు సంబంధించిన వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతింది. ఈ మధ్యకాలంలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే మరి మా నాయకుడిని ఫోన్లు చేసి థ్రెటన్ చేసినటువంటివి కూడా మేము చూసాము. అంటే ఈ విధమైనటువంటి ఆలోచన చేసినప్పుడు నేను కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆల్ ఇండియా కాంగ్రెసా లేకపోతే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులా ఇప్పటికైనా ఇది మీ పార్టీ విధానమా కాదా అని చెప్పకపోతే మరి రాబో కాలంలో తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి బీసీలను అందరినీ ఏకం చేసుకున్నాం. ఇది మొదటి మీటింగ్ కింద ఈరోజు మేము ఏర్పాటు చేసుకున్నాం. దీని కార్యాచరణ కూడా అతి త్వరలోనే ప్రకటన చేస్తాం. ఇక మీదట మా బీసీ నాయకుల మీద బీసీ కార్యకర్తల మీద మరి ఇండివిజువల్గా దాడి చేయడం, ఇండివిజువల్గా వల్గర్గా మాట్లాడితే మాత్రం ఎవరూ మరి ఊరుకునే ప్రసక్తే ఉండదు. దానికి చాలా సీరియస్గా ఉంటాం. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మా ఆత్మ గౌరవాన్ని పెంచారు. ఈరోజు చదువుకున్న విద్యార్థుల నుంచి గ్రామీణ ప్రాంత రైతుల నుంచి పునరుత్తుల నుంచి అదేవిధంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలని పునరుత్తులను కూడా కొన్ని వేలాది కోట్ల రూపాయలు పెట్టి మరి ప్రమోట్ చేస్తున్నటువంటి విషయం మీకు అందరికీ తెలిసిందే. ఈరోజు మరి కులవృత్తులకు ఫ్రీ కరెంట్ ఇవ్వడం కానీ ఇంకా నేను చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. బ్రాడ్గా చెప్పాలంటే ఇట్లా మా ఆత్మ గౌరవాన్ని పెంపొందించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకవైపున కార్యక్రమాలు చేసుకొని పోతుంటే ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలను ఒక వ్యక్తి వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేయడం, మనిషిని బాడీ అంటే బాడీని పట్టుకొని మరి వల్గర్గా మాట్లాడడం అనేటువంటి అంశాలు మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. మీ టీవీ ఛానల్లో కూడా చూస్తుంది. దీంట్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల వరకు మరి మమ్మల్ని నమ్మినటువంటి మా కులానికి సంబంధించినటువంటి వాళ్ళు, మా జాతులకు సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఓర్చుకునే పరిస్థితి తట్టుకునే పరిస్థితి లేదు. కాబట్టి మేమందరం ఒకసారి కూర్చోవాలనేటువంటి ఉద్దేశంతో మేము ఈరోజు కూర్చోవడం జరిగింది. రెండోది కార్యాచరణ కూడా మేము అతి త్వరలో ప్రకటన చేస్తాం. దాంట్లో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జాతులకు అన్ని కులాలకు సంబంధించినటువంటి బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ నాయకులను పిలుస్తున్నాం. ఆ రోజు మీటింగ్ చర్చలు జరిగిన తర్వాత ఫర్దర్గా కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది చూపించడమే కాకుండా మరి భవిష్యత్తులో కూడా వీళ్ళందరినీ రాష్ట్ర వ్యాప్తంగా ఐక్యత చేసి మరి మనము హైదరాబాద్ సిటీలో ఒక భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది.
इंकोली सहित प्रसक्ते उजु व्यक्तिगत एवरने दिखना गाँव इक मुखरम का मुखमेगा संबंधी अन्नी वर्ग एकस्ता अवसर अके ग्राम पटना कार्याचरण मैं तैयार मुझके मेमेमो आशामाशी निना मोटा नायकत्व का वाला अकड़ा इकड़ा तिगे पद जगह तिगे वच्चे वालम का व्यक्तित्व समाज में गौरव आ गौरवा प्रजक चेरव उ प्रजक चेतन सहाय से चमजाल वे वाल मेमंदर ग्रामीण प्रात रईत बाधु पटण प्रात पेदवाड़ बाध दस अदे विधा कुलरत मरी संबंधी बाधल मैं आधा राजोजो रू रोज का अनेक संवर मे राज व्यक्त का एवर माटते वाली राजकीय विमर्श प्रति विमर्श अने सर्वसाधारण राजकीय पार्टी वेदाई प्रेस काफरेतर मरी विधान प्रकटन गवर्नमेंट मरी प्रापर का पनचे गवर्नमेंट विमर्श आमर्श सदिमर्श का मरी गवर्नमेंट सैड नीचे वाली विमर्शन लेकिन विधान प्रभु पालस जरूरत यानी व्यक्तिगत एवर पड़ते वाले टारगेट नोरुन लेकिन नष्टासार कांग्रेस पार्टी आलोचे एंकंटे कांग्रेस पार्टी नूट मुफ संवर चरत्र मरी नूट मुफ संवर चरत्र कांग्रेस पार्टी मरी यह विधम वल्गर लांग्वेज एट ने मैं वाले आलोचन चुस्काल दीन द्वारा बेनिफिट कर्म मेवेम चेयलेम दी राष्ट्र उसे बीसी कुल बीसी वर्ग अंदर एकमेस्ट इक मे देनकड़क वे प्रसक्ति उड़ा अवसर अके देना सिद्धपड़ना मे मुझे जरूरत एनक मध्यकाल जगह दाटा